హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లెక్చర్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. అందరం బాగున్నాము అని కొంతమంది అడుగుతున్నారు. అక్క పిల్లలకి ఎలా ఉంది, ఏమిటి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి. సో పిల్లలకైతే పూర్తిగా తగ్గిపోయిందండి. లక్కీలీ నాకు రాలేదులే, ఈసారి బతికిపోయాను అనుకున్నాను. బట్ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి నాకు కూడా వచ్చిందనమాట. ఇప్పుడు నా వాయిస్ తేడాగా ఉంది కదా, సో ప్రజెంట్ బాగా కోల్డ్ ఉందండి. ఫీవర్ కూడా ఉండింది. సో ఫీవర్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ ఇంకా బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గలేదన్నమాట. సో మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటున్నా. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హెల్త్ ప్రాబ్లమ్కి ఏంటి క్లియర్గా చెప్తానని చెప్పేసి. సో నాకు ఇంకా అది తగ్గలేదండి. నేను మెడిసిన్ యూజ్ చేసినా కూడా నాకు అలానే ఉంటుందన్నమాట. అందుకని మళ్ళీ ఈరోజు నేను బెంగళూరులో చూపించుకుందామని అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. ప్రజెంట్ వాతావరణాలు ఎక్కడ బాగాలేవు కదండి, అందరికీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే చాలా డౌన్ చేస్తుంది అనమాట మనుషుల్ని వైరల్ ఫీవర్. 7 డేస్ 10 డేస్ వరకు తగ్గటం లేదు. పిల్లలతో కూడా ఏదన్నా బాగాలేదంటే పంపించొద్దు స్కూల్కి. అంటే ఒకరి వల్ల ఇంకొకరికి అటాక్ అవ్వడం ఇట్లా ఉంటున్నాయి కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. అండ్ నెక్స్ట్ అయితే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము. ఇక్కడ ఎగ్స్ అయితే నేను నాటుగుడ్లు తీసుకొచ్చానండి, ఈసారి ఎలా ఉంటాయో చూద్దామని. ఇది ఒక ట్రే ఒక వ్యాన్లో అమ్ముతున్నారనమాట. సో తీసుకొచ్చాము. అండ్ అవైతే నేను ఇంకా అన్నీ సర్దేసి కొన్ని ఈరోజు బాయిలింగ్కి పెట్టేశాను. అండ్ దెన్ ఇక్కడ బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి. బెండకాయలు ఏంటంటే కొంచెం అంటే బయట కొంటాం కదండి కూరగాయలు, పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటాయని వాటర్లో వేసేసి ఉప్పేసి పెట్టేస్తానమాట. సో తర్వాత అయితే ఇక్కడ పాపగా స్కూల్కి టైం అయింది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ కదండి, అందులో పాప వచ్చేసి ఇప్పుడు 1st క్లాస్ అనమాట. సో వీళ్ళు కొత్తగా కాబట్టి చిన్నపిల్లలు అని చెప్పి ఒక 1 వీక్ వచ్చేసి 9, 10, 9 అట్లా స్కూల్ పెట్టారనమాట. నార్మల్గా అయితే 8:20 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి, బట్ ఇప్పుడు స్టార్టింగ్ కదా కొంచెం అలవాటు పడతారని చెప్పి 9కి పెట్టారు. అందుకనే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను మా హస్బెండ్తో మాట్లాడుతూ ఆ పాపకి రెడీ చేస్తున్నానండి. సో జడ వేసేటప్పుడు కంపల్సరీ దానికి డైలీ అయితే ఆయిల్ అప్లై చేస్తాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిలేనండి, రోజ్మెరీ ఆయిల్ అనమాట. సో ఇది ప్రజెంట్ యూస్ చేస్తున్న పాపకి. నాకు మంచిగానే అనిపించింది. నెక్స్ట్ రోజ్మెరీ కూడా తెప్పించాను, రోజ్మెరీ వాటర్ కోసం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇట్లా ఉంటుందండి. రెండో పిల్లలు చిన్నవాళ్ళు అయితే కనుక అస్సలు వీళ్ళని రెడీ చేయనివ్వరు. సో నాకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది బాబుతోటి, ఎందుకంటే ప్రతి దాంట్లో నేను ఉన్నానని చెప్పి వచ్చేస్తాడనమాట. సో ఇంకా వాళ్ళ నాన్న తీసుకెళ్తే పాపకి ఎలానో జడ వేసేసి ఇంకా తన స్కూల్కి స్టార్ట్ అయిపోతుందనమాట. అండ్ వాళ్ళ అక్కకు సంబంధించిన ఏవి వదిలిపెట్టడండి, షూస్తో సహా అనమాట. సో ఇక్కడైతే ఇంకా బాయ్ చెప్పేసే టైం అయింది. ఇంకా బాబుని బాయ్ చెప్పమంటే ఇంకా వెళ్ళిపోతున్నాడు, వాడు కూడా వెళ్ళిపోవాలంట. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను పాపకి ప్రజెంట్ కూడా జోగుతు నా దగ్గర బ్యాక్ ప్యాక్ ఉంటే పంపించానండి స్కూల్కి. అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారంట, తన ఇంటికి వచ్చి చెప్తుంది. అండ్ ఇక్కడ నేను ఇంకొక బ్యాగ్ అయితే పర్చేస్ చేశానండి. ఇది యాక్చువల్లీ ఫాదర్స్ డేకి మా పాప చేత గిఫ్ట్ చేపిద్దాం వాళ్ళ నాన్నకని చెప్పేసి తీసుకున్నాను. బట్ మా హస్బెండ్ ఏంటంటే ఈ ప్రింట్ నేను యూస్ చేయనని చెప్పేశారనమాట. అంటే వీటిలో చాలా ప్రింట్స్ ఉంటాయండి, జౌక్లో చాలా బాగుంటాయి. నాకు ఈ ప్రింట్ బాగా నచ్చింది. ఇది యూనిసెక్స్ బ్యాగ్ అండి, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ యూస్ చేసుకోవచ్చు. బట్ కొంతమంది యూస్ చేయరు కదా, అందులో మా హస్బెండ్ కూడా అనమాట. సో ఇదైతే నేను ప్రింట్ వేరేది కూడా మీరు తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఎక్కడికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. నాకు క్వాలిటీ ఎంత నచ్చిందంటే అసలు నాకు చాలా చాలా నచ్చిందండి. బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో క్వాలిటీ. ప్రింట్ వచ్చేసి 2 జిప్స్ వచ్చాయన్నమాట. మనము ట్రావెల్ చేసేటప్పుడు చిన్న కొంచెం చేంజ్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్నవి ఇందులో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. అండ్ సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు. అండ్ ఇంకా ఇన్సైడ్ అయితే 2 జిప్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి పైన జిప్ అనమాట. ఎంత స్పేసియస్గా ఉందో చూడండి. ఇది ఆఫీస్ బ్యాగ్కి పర్ఫెక్ట్ అండి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. అంటే మీరు కాలేజ్కి వెళ్తున్నా తీసుకెళ్ళొచ్చు, మెయిన్ ఆఫీస్ పర్పస్ అనమాట. అండ్ లోపల ఒక ఇన్సైడ్ ఒక జిప్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఏమన్నా సపరేట్గా కావాలి పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనికి జిప్ ఉందన్నమాట. అండ్ రిమైనింగ్ స్పేస్ చూపిస్తున్నా మీకు, ఎంత స్పేస్ ఉందనేది చూస్తున్నారు కదా. ఇంత స్పేస్ అయితే ఉంది, మనకి చాలా థింగ్స్ పడతాయండి. అసలు హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు, ఈవెన్ ట్రావెలింగ్కి కూడా చాలా బాగుంటుంది, యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సింగిల్ మెంబర్ ఊరు వెళ్ళాలి ఒక 2 డేస్ 3 డేస్ కన్నా కూడా మనం హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా చిన్నదైతే ఉందండి. ఇది వచ్చేసి ల్యాప్టాప్ పర్పస్ అనమాట.
సో ఇక్కడైతే ల్యాప్టాప్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది మా హస్బెండ్ యూజ్ చేయడమేమో కానీ ఇంకా నేను యూజ్ చేసేస్తున్నాను. చాలా డేస్ అయింది తీసుకొని అయితే, బట్ నాకు హెల్త్ మంచిగా లేకపోవడం వల్ల వీడియోస్ ఏమీ చేయలేదు కదండి, అందుకే చూపించలేదు. సో మీరు కూడా ఇందులో తీసుకోవాలనుకుంటే మన ఛానల్కి కూపన్ కోడ్ ఉందండి, వైటీ రేవా 10 అని చెప్పేసి, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, లింక్ కూడా ఇస్తాను. మీకు 10% ఎక్స్ట్రాగా డిస్కౌంట్ వస్తుందండి. కావాలనుకున్న వాళ్ళు, గిఫ్ట్ చేయాలనుకున్న వాళ్ళు, అమ్మాయిల అబ్బాయిలకు కానీ లేదా మీ పిల్లలకు కానీ ఏదన్నా బర్త్డేస్కి కానీ దేనికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అసలు ఎంత బాగున్నాయో ప్రింట్స్, చాలా చాలా ఉన్నాయండి. అండ్ ఇక్కడ నేను ప్రజెంట్ అయితే దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అట్లాగా. సో ఇక్కడ ల్యాప్టాప్, తర్వాత మనకి ఏదన్నా బయటకు వెళ్తేటప్పుడు స్నాక్స్ తీసుకెళ్తాం కదా, అండ్ ఒక బుక్ క్యారీ చేస్తా కంపల్సరీ. అండ్ ఇక్కడ ఇంకా చూసారా ఎంత స్పేస్ ఉందో, మంచిగా స్పేస్ అయితే ఉందండి, నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. అండ్ ఇవి కంప్లీట్లీ హ్యాండ్మేడ్ అండి, 100% వేగన్ అనమాట, క్రూయల్టీ ఫ్రీ. ఇందులో మనకి యానిమల్స్ యూస్ చేయడం ఏమీ లేదు. సో చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఇక నెక్స్ట్ అయితే పాప స్కూల్కి వెళ్ళిపోయింది కదండి, ఇంకా నేను నెక్స్ట్ చేసే వర్క్ ఏంటంటే ముందు బాబుకి బాత్ చేపించేసేయడము. సో బాత్ చేపించేసిన తర్వాత ఇంకా తనతో కొంతసేపు తను ఆడుకుంటుంటే ఆడుకుంటానమాట, నిద్రపోతాడు ఇంక ఈ టైంలో. సో తను నిద్రపోయేదాకా తనతో టైం స్పెండ్ చేయాలి. అండ్ బాబుకి అయితే ఇంకా నేను సాదే పెడుతున్నానండి, ఇది పెడితే బాగుంటాడు అనిపిస్తుంది, పెట్టకపోతే ఏదో వెల్తీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని పెడుతున్నాను. ఇప్పుడైతే ఇంకా నేను జావా ప్రిపేర్ చేశానమాట. సో నేను కూడా తాగుతున్నాను డైలీ కంపల్సరీ, నాకు అందులో డాక్టర్ కూడా సజెస్ట్ చేశారనమాట తాగమని చెప్పేసి. సో ఇంకా మిస్ అవ్వకుండా తాగుతున్నా. మార్నింగ్ టైంలో కుదరటం లేదు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి, నాకు ఆ టైంలో ఏదంటే కొంచెం టీ తాగితే బాగుండు అనిపించి టీ పెట్టేసుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే ఇంకా బాగా నిద్రపోతున్నాడు అనమాట. సో తనకు కూడా చల్లార్చి బాటిల్కి పెట్టేశానంటే తను మధ్యలో ఒక 1 అవర్ తర్వాత అట్లాగా కొంచెం కదులుతాడనమాట. సో అప్పుడు ఇచ్చేసామంటే తాగేసి పడుకుంటాడు, లేదా లేచిన వెంటనే తాగేస్తాడు, వెంటనే ఫుడ్ తిన్నాడు కాబట్టి రాగిజావి ఇచ్చేస్తాను. సో ఇక నాకు ఇప్పుడు ఎందుకు కుదరదన్నానంటే, ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్కి కావాల్సిన లంచ్ ప్రిపరేషన్ చేయాలండి. సో బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. సో బెండకాయ కర్రీ రైస్ పెట్టేసరికి, అండ్ కొంచెం యూట్యూబ్లో ఏమైనా వీడియో అప్లోడ్ చేయాలంటే కొంచెం పైన వర్క్ చేసుకునేసరికి ఎలా అయినా బాబులు ఇచ్చేస్తాడు. సో ఆల్మోస్ట్ టైం అయితే 10:30-11 అవుతుందండి టైము. సో ఇప్పుడు బాబు పడుకున్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా లేట్ వచ్చారు ఇవాళ, లేట్గా స్కూల్ ఉంది కాబట్టి తను కూడా లేట్ అయిపోయింది. సో తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ చేసానన్నమాట, బెండకాయ పులుసు. మా పాపకి ఇలా ఉంటేనే ఇష్టం అండి, బెండకాయ తాళింపు చేశానంటే అస్సలు తిందనమాట, ఇలా పులుసు కర్రీ చేస్తేనే తింటుంది. నేనైతే నార్మల్గా ఇలా చేసుకోవడం నాకు పెద్దగా నచ్చదు, బట్ తన కోసం చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ మధ్యలో అయితే ఇంకేం షూట్ చేయలేదండి, 12:30 అయిపోతుంది టైం. ఇంకా పాపను తీసుకురావాలి మా హస్బెండ్ వెళ్ళి, ఆఫ్టర్నూన్కి వదిలేస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నేను 2 లోడ్స్ వేసానమాట వాషింగ్ మిషన్కి. సో ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. ఒక లోడ్ అంతా బెడ్షీట్స్ వేసేసాను. అండ్ నెక్స్ట్ క్లాత్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా అయితే బాబు నిద్రలేవలేదు, ఇప్పుడు వాళ్ళక్క వచ్చే టైం అంటే వాళ్ళక్క అట్లా ఎంటర్ అవ్వగానే లేచేస్తాడు. సో ఇంకా తను లేచే లోపల నేను ఇక్కడ ఇవన్నీ కూడా సర్ది పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ నేను ఒక లడ్డు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా, ఇది పిల్లల కోసం మా కోసం కూడా, హెల్త్కి చాలా మంచిదండి. అండ్ చాలామంది హెయిర్ లాస్ గురించి అక్క మాకు ఏదైనా ఫుడ్ చెప్పండి అని అడుగుతున్నారు కదా, సో ఇది చాలా మంచిదండి, మీకు హెల్త్ పరంగా మంచిదే అండ్ జుట్టుకు కూడా మంచిదే అనమాట. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ ఇది నేను సపరేట్గా మీకు లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను, మీకు అప్పుడు క్లియర్గా చెప్తాను వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేను ఆ పౌడర్ కోసం అండ్ లడ్డు కోసం రెండింటి కోసం తీసి పెట్టుకున్నా. అండ్ ఆ పౌడర్ అయితే మీకు షేర్ చేసేసానండి లాస్ట్ వీడియోలో. అండ్ కొంతమంది ఉప్పు వేయలేదు అక్కని అడిగారు, సో ఆ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి, నేను రిప్లై ఇద్దాం అనుకున్నా కానీ బట్ తర్వాత నాకు ఆ కమెంట్స్ కనిపించలేదన్నమాట. సో కుదిరితే మీకు కూడా రిప్లై ఇస్తాను, ఒకవేళ ఆ వీడియో చూస్తుంటే చెప్తున్నాను. ఉప్పు వేయాలండి కంపల్సరీ, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. కొబ్బరి అండ్ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, సో అవి కూడా నేను యాడ్ చేశానన్నమాట తర్వాత. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే వీక్ సరిపడా తెచ్చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, తనకి సాటర్డే వరకు స్కూల్ ఉంటుందన్నమాట, ఇప్పుడు సాటర్డే కూడా హాలిడే లేదు. సో ఇంకా నేను అన్నీ మళ్ళీ వెతుక్కున్నట్టు కాకుండా కావాల్సినవన్నీ ఇట్లా వీక్లీ వన్స్ వెళ్ళి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నా. మళ్ళీ బిఫోర్ కరోనా అప్పుడు లైఫ్ స్టైల్లోకి కొంచెం చేంజ్ అయిపోతున్నామన్నమాట. అండ్ ఇక్కడ నాకు కుదిరినంత వరకు మార్నింగే కర్రీ చేయడానికి ట్రై చేయాలనుకుంటున్నాను, బికాజ్ నాకు కూడా కొంచెం టైం ఉంటుంది ఏమన్నా యూట్యూబ్లో వీడియోస్ చేయాలన్నా, లేదంటే బాబుకు కూడా నాకు ఏంటంటే ఎక్కువ టైం ఉంటుందన్నమాట వాడికి. సో వాడు చాలా చాలా అల్లరన్నమాట, అస్సలు మనం 1 నిమిషం కూడా ఖాళీగా ఉన్నట్టే ఉండదు, అంత అల్లరి చేస్తాడు. సో అందుకని లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే పుదీనా కొత్తిమీర ఇవి యూజ్ చేయడం కూడా నేను రీసెంట్గా చాలా తగ్గించానండి. అది తగ్గించాలని తగ్గించలేదు కానీ బట్
అలా అంటే సపరేట్గా పెట్టడము అట్లాగా తగ్గిపోయిందనమాట. మళ్ళీ ఏంటంటే నేను అంతకుముందు యూస్ చేసే విధంగా ఇలా 3 ర్యాక్ది యూస్ చేస్తున్నాను. అయితే నేను షాప్సీలో తీసుకున్నాను. ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఎక్కువగా యూస్ చేస్తున్నాను అనమాట. అంతకుముందు ఎలా అయితే చేసేదానో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ ఫస్ట్ సర్దేశానండి ఫ్రిడ్జ్లో, అన్నీ పెట్టను, కీరా క్యారెట్ ఇటువంటివి పెట్టను, ఎందుకంటే అవి డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటాం కూడా. పాపకు కూడా నేను స్కూల్ లంచ్కి పంపిస్తూ ఉంటాను, ఇంట్లో కూడా ఈవినింగ్ టైం కానీ అట్లాగా సలాడ్ లాగా పెట్టుంటాను అనమాట. అండ్ రిమైనింగ్ అయితే అన్నీ పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. అయితే ఇంకా ఒక్కసారి చల్లగా ఉంది అంటే కొన్ని బయట ఉంచుతాను. అండ్ ఇక్కడ ఆకుకూర కూడా తెచ్చానండి, అది అయిపోయింది క్లీన్ చేయడము. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట. పాప వచ్చింది కదా, సో పాప రానంత వరకు వాడు నా చుట్టే తిరుగుతాడు అనమాట, నాకు ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వడు. అదే పాప వచ్చింది అనుకోండి, పాప ఉంటే కొంచెం పాపతో ఆడుకుంటూ నాకు కొంచెం ఏదన్నా వర్క్ చేసుకునే దానికి టైం ఉంటుందన్నమాట. సో ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఈలోగా మా హస్బెండ్ అయితే ఇక్కడ బీట్రూట్ క్యారెట్ కీరా కలిపి జ్యూస్ కూడా చేశారు. ఇదైతే ఫ్రెష్గా వెజిటబుల్స్ తెస్తేనే చేస్తారండి. సో ఇది నిన్న మేము వెజిటబుల్స్ తెచ్చాం కదా, సో తను మాకు జ్యూసర్ ఉందన్నమాట, ప్యూర్ జ్యూస్ వస్తుంది. ఇదే నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, డెలివరీ అయిన తర్వాత నా హెల్త్ అంటే కొంచెమైనా నేను లేచి తిరగగలిగాను అంటే ఈ జ్యూసే కారణం. సో మీకు ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి, అండ్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు తీసుకోవాలా ఇవన్నీ కూడా చెప్తాను. నాకు 9-10% నుంచి 13%కి ఇంక్రీజ్ అయిందండి వితిన్ ఒక 1-2 మంత్స్లోనే. ముందు ముందు వీడియోస్లో షేర్ చేసే వెదర్ అయితే బాగా వర్షం పడేలాగా ఉందన్నమాట. అసలు నిన్న కూడా వర్షం పడింది, బెంగళూరులో వర్షాలు పడుతున్నాయి, పాపకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది, వర్షం పడేలాగా ఉంది. అండ్ నేనైతే ఆఫ్టర్నూన్ పడుకున్నానే కానీ నిద్రపోలేదు అనమాట. సో నిద్రపోయేసరికి నాకు అస్సలు రిలీవ్ అనిపించట్లేదు, అసలు పడుకోకుండా ఉన్నా బాగుండేది అనిపించింది. బట్ హెవీ ప్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ ఉండట్లేదు కదా ఈ మధ్య, సో హెవీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. దానివల్ల నేను రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో రెస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ పొడి చేసే పనులన్నీ ఆగిపోయాయి. సో అవి ఇంకా నైట్ కన్నా చేయాలి. ఇంకా ఇప్పుడైతే నేను రేపు బ్రేక్ఫాస్ట్కి కూడా ఇడ్లీకి నానపెట్టేశాను. అండ్ నైట్ డిన్నర్కి ఈ మధ్య కినోవా స్టార్ట్ చేశామండి, డే బై డే తింటున్నాం అనమాట. ఈ మధ్య ఒక 2 డేస్ అట్లా గ్యాప్ వచ్చింది, అంటే వీక్లీ 3 టైమ్స్ అనమాట. సో టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, తినొచ్చు అనిపించింది. నేనే తిన్నాను అంటే హ్యాపీగా తినొచ్చు, ఎందుకంటే నేను త్వరగా కొత్తవి రెగ్యులర్గా ఎప్పుడైనా ఒకసారి తినడానికి ఓకే, కానీ రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకునేదానికి కొంచెం కష్టం అనమాట. రాగులు ఇటువంటివి అయితే ఈజీగా అసలు అలవాటు పడిపోయాను. ఒక్క ఫస్ట్ టైం నుంచే అవి నాకు పెద్ద డిఫరెన్స్ తెలియలేదన్నమాట. ఇలాంటి కినోవా డైలీ లెగ్ కిచడీ ఉప్మా లాగా చేసుకోవాలి. అండ్ మనం దోశ ఇడ్లీలో కూడా చేయొచ్చు, అది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పటి వరకు ఉప్మా లాగా కిచడీ లాగా చేసుకున్నానమాట. సో ఫ్యూచర్లో చూడాలి దోశలాగా ఏమన్నా చేస్తానేమో అనేసి. టేస్ట్ అయితే బాగుంది, చాలా మంచిదంట హెల్త్కి. దాని గురించి కూడా నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. సో ఫుల్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత మీతో షేర్ చేస్తాను. సో మన హెల్త్ మంచిగా ఉండడానికి చిన్న చిన్న చేంజెస్ అనేది మన లైఫ్ స్టైల్లో చాలా అవసరం అండి. నేనైతే స్టార్ట్ చేశాను, మీరు కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ అంటే మనం హెల్దీగానే తీసుకుంటాం అనుకుంటాం, బట్ ఎంతవరకు మన బాడీ అబ్జర్బ్ చేసుకుంటుంది అనేది మనకు కూడా తెలుసుకోవాలి కదా. ఈ మధ్య ఇంకా నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను, సో మీకు కూడా షేర్ చేస్తాను అది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.